ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని ప్రజా సమస్యలపై పల్లెబాట కార్యక్రమం త్రిపుర సుందరీపురం గ్రామంలో కాపూరి చిన్న అబ్రహం అధ్యక్షతన 51వ రోజు జరిగింది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా టీడీపీ మాజీ లీగల్ సెల్ అధ్యక్షులు పరిటాల సురేష్ మాట్లాడుతూ ఎరువుల ధరలు పెంచుతూ సామాన్యులు నడ్డి వేరుస్తున్నారని, రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లో విద్వాసాలు విభేదాలు రాష్ట్రంలో పడగొట్టడాలు ఇవే ఈ 3 సంవత్సరాల్లో సాధించింది. ఈ రాష్ట్ర దీనికి మనం దర్శ మండలంలో త్రిపుర సుందరపురంలో పల్లెపాట కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి అధ్యక్షులు వచ్చిన అబ్రహంకి బెంజమిన్కి సీమన్కి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 ఏళ్ళు తీసుకుంటే ఇప్పుడు మన అరాచకాలు చేస్తూ రాష్ట్ర ప్రజలందరినీ ఇబ్బంది పెడుతూ మద్యం కల్తీ సారాయంతో రాష్ట్ర ప్రజలు ఆడుకుంటుంది. ఈ రాష్ట్రంలో గంజా యాక్ట్ అందుకున్న ఆంధ్రప్రదేశ్లో దొరికింది. రాష్ట్ర ప్రజల దళితుల మీద విపరీతంగా దాడులు, మనం ఎక్కడ చూసినా దళితులు అంటే సులభన భావంతో చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో దళితులందరినీ ఆదుకొని ఇన్నోవా కార్లు ఇచ్చి ఒక బ్రహ్మాండంగా అందరితో సమాన వర్గాలు చేయాలని ఆ రోజు కలగన్న ఈ రాష్ట్రం అలా లేదు. ఈ సిమెంట్ రోడ్లు ఏ వేసినా తెలుగుదేశం పార్టీలో వేసింది. ఈ రోజు ప్రభుత్వం చూస్తే అరాచకాలు దోపిడులు దోపిడి రాజ్యంగా మారింది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే ఈ రాష్ట్రంలో నెంబర్ 1 స్థానం నిలబెట్టాలని ప్రణాళిక వేసిస్తే తెలుగుదేశం పార్టీ ఆయాలోనే రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో రాష్ట్రాలు మంచి ప్రమాణంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు మాత్రం ఆ రోజు ప్రణాళిక వేస్తే ఈ రోజు రాష్ట్రం అంతా చెడగొట్టారు. మనందరూ సాలి సాగు కూలీలతో బతుకుతుంటే ఇదంతా విపరీతమైన ధరలు పెంచారు. మనం ఏమైనా పరగలుగుతున్నామా? నోరే పెట్రోల్ ఏదన్నా విపరీతమైన ధరలు. అందుకే రాష్ట్ర భవిష్యత్తు మారాలి. చీకట్లో ఉన్న అందరికీ మనందరం చీకట్లో ఉన్న రాష్ట్ర చంద్రబాబు నాయుడు గెలవాలి. అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులో రాని చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది. మనందరం సార్ నిత్యావసర వస్తువులు కొనాలన్నా బతకాలన్నా ఉండాలన్నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చంద్రబాబు నాయుడు గెలవాలి. అందుకే మనందరం పోరాడాలి. రాబో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేయాలి. లేకపోతే ముఖ్యమంత్రి అయితే 50 సంవత్సరాలు వెనక్కి పోతుంది. శక్తి పిల్ల లాంటి ఈ ఆంధ్రప్రదేశ్ దిక్కు మొక్కు లేకుండా ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మనందరం విభేదాలు వేడుకున్నాడి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి చేసే వరకు మనందరం పోరాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.